నేను చాలా ప్రేరేపించబడ్డాను ప్రియ దేవుని బిడ్డలారా. కొన్ని విషయాలు దైవ సేవకుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. చాలామందికి తెలియని కొన్ని కొన్ని విషయాలు ఈ రోజుల్లో మనం గమనిస్తే, ఇప్పుడిప్పుడు సేవకు వస్తున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత డెవలప్మెంట్ చూసి ఇప్పుడు చూస్తున్న వారు చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ఆయన యొక్క స్థితి తెలియక, ఆయన యొక్క సమర్పణ తెలియక చాలామందికి తెలుసు అనుకోండి. కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఎంతో ప్రేరేపించబడ్డాను. ఇది 2019 మన మీద ఒక కేసు అయింది, మీకు అందరికి తెలుసు కదా. అన్యాయంగా మన మీద దైవజనుల మీద కేసు అయినప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ అనిపించినాయి దేవుని బిడ్డలారా. 2019 ఒక ఆటో డ్రైవరు ఇంత పెద్ద స్థాయికి వచ్చిందంటే ఎంత మోసం చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చాలా అన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. డాడీ లైట్గా తీసుకుంటాడు అవన్నీ, మీకు తెలుసు కదా. నా దేవుడు ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఎట్లా హెచ్చించాడో దేవుడు, ఆయనకు తెలుసు. కానీ కొంతమందికి తెలియదు, ఇప్పుడు సమర్పించుకొని ఉన్న మా యొక్క సేవకులకు తెలియదు, కొత్త కొత్తగా వచ్చిన విశ్వాసులకు తెలియదు. అది 2000 నుంచి 2010 వరకు ఉన్న విశ్వాసులకు మాత్రమే కొన్ని కొన్ని అనుభవాలు తెలుసు. కానీ దేవుడు మత్తయి సువార్త 19:29 ఇది డాడీ యొక్క టెస్టిమోని, ఇది ఒక ఇన్స్పిరేషనల్ టెస్టిమోని దేవుని బిడ్డలారా. ఎంతమంది అయితే ఈ యొక్క టెస్టిమోని వినడం ద్వారా దేవుని కోసము నిలబడితే దేవుడు ఏ స్థాయిలోకి ఒక వ్యక్తిని తీసుకువెళ్తాడో మనం ఈ దినం తెలుసుకోబోతున్నాం. నేను చాలా బుక్స్ చదువుతూ ఉంటాను, బయోగ్రఫీలు చదువుతూ ఉంటాను. హడ్సన్ టేలర్, జాన్ హైడ్, తర్వాత గొప్ప గొప్ప సేవకుల పుస్తకాలన్నీ చదువుతూ ఉంటాను. వారందరూ కూడా ఎవరో ఒకరు రాసిన పుస్తకాలు, వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు రాసుకున్నది కాదు, ఎవరో ఒకరు ప్రేరేపించబడి రాసిన పుస్తకాలు. అప్పుడు రాసినవి ఈ దినము మనకెంతో ఆశీర్వాదకరంగా, క్రీస్తులో మనం బలహీనమైన సమయంలో అటువంటి చదువుతున్నప్పుడు వారు పడిన కష్టాలు, వారు విడిచిపెట్టి ఎటువంటి దేశము కాని దేశాలు విడిచిపెట్టి మిషనరీలుగా కొన్ని దేశాలకు వచ్చి వారి జీవితాలు త్యాగం చేసుకొని గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు వాళ్ళ యొక్క గొప్ప స్థానం అంతా విడిచిపెట్టి ఈ దేశానికి వచ్చి ఏదో పల్లెటూరుకు వెళ్ళిపోయి అక్కడ వారి జీవితాలు జీవిస్తూ దేవుని కోసం సాధించిన గొప్ప గొప్ప విజయాలు మనము చదువుతూ ఉంటాము. ఎంతో ఇన్స్పైర్ అయ్యి దేవుని కోసం బ్రతకాలని మనము ఆశపడతూ ఉంటాం. డాడీ సాక్ష్యం రాస్తే కూడా అది గొప్ప సాక్ష్యంగా ఉంటుంది దేవుని బిడ్డలారా, ఎందుకంటే అటువంటి స్థానంలోనే డాడీని దేవుడు పెట్టాడు. చాలామందికి తెలియదు కాబట్టి చదవండి, వాక్యం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మార్కు సువార్త 10:29-30 అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈ యొక్క వాక్యము డాడీ జీవితంలో నెరవేర్చబడ్డది దేవుని బిడ్డలారా. క్రీస్తు కొరకు విడిచిపెట్టినవి విడిచిపెడితే ఇప్పుడు హింసలతో పాటు 100 అంతలుగా, అంటే 100-fold అన్నట్టు 100 అంతలుగా వీటన్నిటిని మరలా పొందుకుంటారు. అయితే డాడీ నేను అందరిని విడిచిపెట్టాను చెప్తారు కదా, ఆయన ఎటువంటి జీవితాన్ని విడిచిపెట్టాడో మీకు ఒక విషయం చెప్తా దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి దేవుని కోసం ఆయన యొక్క లగ్జరీ లైఫ్ని కానీ తన జీవితాన్ని విడిచిపెడితే దేవుడు ఎట్లాగా హెచ్చిస్తాడో ఆయన చూపించాలనుకున్నాడు డాడీ. డాడీ వాళ్ళ తాతయ్య పేరు బిషప్ జ్ఞానరత్నం గారు. ఆయన డోర్నకల్ డయాసిస్లో బిషప్గా పనిచేశారు, సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా తరఫున బిషప్గా పనిచేసిన కుటుంబం డాడీ వాళ్ళ కుటుంబం. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ దినాలలో త్యాగం చేసి ఒక బిషప్గా సేవ చేస్తున్న ఆ సేవకుని కుటుంబం. బిషప్ గారికి 5 సంతానం అండి, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. డాడీ వాళ్ళ డాడీ 2వ సంతానం, పెద్ద సంతానం, 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. తర్వాత ఒక ఆమెని వాళ్ళు పెంచుకున్నారు ఇంకొక బిడ్డగా. వాళ్ళకి పుట్టకపోయినా తాతయ్య వాళ్ళు ఒక తల్లిని పెంచుకున్నారండి, ఒక బిడ్డని పెంచుకున్నారు. అంటే 3 ఆడవాళ్ళు,
ముగ్గురు మగ పిల్లలు. డాడీ వాళ్ళ నాన్నగారి పేరు ఎర్నెస్ట్ అలెగ్జాండర్, అమ్మ పేరు లీ ఎలిజబెత్. అయితే డాడీ వాళ్ళ డాడీ మంచి చదువులు చదువుకొని సింగరేణి మైనింగ్ ఆఫీసర్గా పనిచేసేవారు బెల్లంపల్లిలో. డాడీ వాళ్ళ తాతయ్య డోర్నకల్ డయాసిస్లో బిషప్గా పనిచేసి లండన్లో అప్పుడు అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో, అది మీరు అర్థం చేసుకోండి, నేను బ్లాక్ అండ్ వైట్ స్టోరీ చెప్తున్నా, లండన్లోకి వెళ్ళి లండన్లో కూడా సేవ చేశారన్నట్టు. అక్కడ సేవ చేసి మళ్ళీ వచ్చి భద్రాచలము చిట్ట అడవిలలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక విషపూరితమైన పురుగో దోమను ఒకలాంటిది కుట్టి ఆయన అనారోగ్యమై చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు కొరకు చనిపోయాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ముసల్తనం అయిపోయి ఓల్డేజ్ అయిపోయి చనిపోయిన ఆయన కాదు, క్రీస్తు కొరకు సువార్త ప్రకటిస్తూ భద్రాచలం అరణ్యంలో ఒక విషపూరితమైన దోమ లాంటిది కుట్టి విషజ్వరం వచ్చి చనిపోయిన వ్యక్తి ఆయన. తను క్రమశిక్షణలో వాళ్ళ పిల్లల్ని పెంచిన వ్యక్తి. ఒక బిషప్ కుటుంబం ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత కట్టుదిట్టమైన స్ట్రిక్ట్గా ఉంటారో ఆలోచించండి. మరి పిల్లల్ని కూడా ఎంతో క్రమశిక్షణగా పెంచి బాగా చదువులు చదివిపించిన వ్యక్తి వాళ్ళ తాతయ్య. డాడీ వాళ్ళ పెద్ద నాన్న లండన్లో వెళ్ళి లండన్లో జాబ్ చేశాడు ఆయన. మీరు ఒకసారి అంటే డాడీ యొక్క స్థానాన్ని మీకు చెప్తున్నా నేను. డాడీ చెప్పులు వేసుకొని వైట్ షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని తక్కువ మంచి వేస్తుంటే నాకు మంచి అనిపించదు ఏమి బిళ్ళారు. అంటే డాడీ అట్లా తగ్గించుకుంటా ఉంటే అందరు కొంచెము ఏదో ఇక ఎట్లా చూస్తున్నంటే ఆటో డ్రైవర్ అంటే అందరు అంటుంటే మీరు కూడా ఆటో డ్రైవరు అంటూ. ఆటో డ్రైవర్లు గొప్పలు కావద్దని చెప్పట్లేదు, ఆటో డ్రైవర్లు గొప్పలు కావాలి. కాకపోతే డాడీ ఆటో డ్రైవర్ ఎప్పుడయ్యండు ఎలా అయ్యండో చెప్తున్నాను నేను, దేనికోసం అయ్యండో చెప్తున్నాను. పెద్ద నాన్న లండన్, తర్వాత ఆడపిల్లలలో పెద్ద అత్తమ్మ. పెద్ద అత్తమ్మ ఎవరు తెలుసా? డాక్టర్. ఆమె గొప్ప డాక్టర్. చిన్నత్తమ్మ ఆమె లండన్లో జాబ్ చేసేది. ఫస్ట్ మంచి చదువులు చదువుకున్నారండి వీళ్ళంతా కూడా. లండన్లో జాబ్ చేసేది, లండన్ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికాలో లాస్ ఏంజల్స్లో జాబ్ చేసి సెటిల్ అయిపోయారు. అక్కడ అమెరికాలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ తల్లి చనిపోయింది, లాస్ ఏంజల్స్లో జాబ్ చేసేవారు. వాళ్ళ కుటుంబం అంతా అక్కడ ఉన్నారు. అంటే డాడీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను. డాడీ వాళ్ళ డాడీకి ఒక్కడే ఒక కొడుకు, ఒక అక్క. ఒక్క కొడుకు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత గారాభంగా ఉంటారు డాడీ. ఆ టైంలోనే 1970 ఆ దశకాలలో ఫోటోలు దిగేవాళ్ళమ్మా మనము. మీ ముసలోళ్ళు ఉన్నారు కదా చాలామంది, ఎంత గొప్ప వాళ్ళు ఫోటోలు దిగేవాళ్ళు చెప్పండి. చాలా ఫొటోస్ ఉంటాయి. డాడీ చిన్నప్పటి నుంచి ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు ఫోటోలు దిగేవాళ్ళు అంటే ఎంత గొప్పగా ఉండేవాళ్ళు చూడండి. వారి జీవితం క్రమశిక్షణ, ప్రార్థన, మంచి దైవికమైన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి డాడీ. డాడీ 7th క్లాస్లోనే మోపెడ్ అంటే అప్పుడులో లూనాస్ వచ్చేటి. లూనా అనే ఒక తెలుసా మీకు? పాత వాళ్ళకి తెలుసా, చిన్నపిల్లలకి తెలియదు. ఇప్పుడు అన్ని కొత్త కొత్త పల్సర్లు ఇవన్నీ కొత్త కొత్త వచ్చినాయి. అప్పుడు లూనా అనేది, లూనా మోపెడ్లో 7th క్లాస్లో స్కూల్కి పోయేటో డాడీ. ఒకసారి ఆలోచించండి, 7th క్లాస్లో దైవ సేవకుడు స్కూల్కి స్కూటర్ మీద పోయేటోడండి. అంటే వాళ్ళ యొక్క స్టేజ్ ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నాడు, గొప్పగా చెప్పట్లేదు, తర్వాత వాక్యంలోకి వెళ్తాను నేను. ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాత దేవుడు ఎట్లా ఒక వ్యక్తిని ఏమి త్యాగం చేసి తిట్టలు చెప్తాడో మీకు చెప్పబోతున్నాను. అంటే అనే ఒక స్థితి, ఇవన్నీ డాడీ చెప్పుకోలేదు. ఏదో గొప్పగా అనిపిస్తుంది కదా, నాలాంటి వాళ్ళు చెప్తేనే దానికి విలువ అన్నట్టు చెప్పుకుంటూ అబ్బాయినకి గొప్పగా చెప్పుకుంటున్నారు అనుకుంటారు అందరు. కాబట్టి ఈ రోజులో చాలా మందికి తెలియాలి, 7th క్లాస్లోనే డాడీ మోపెడి మీద స్కూల్కి వెళ్ళేవాడు. బ్లూ జీన్స్ అనేది ఉండేది అప్పుడు. స్టార్టింగ్లో జీన్స్ ప్యాంటు మనకు తెలియదు అసలు. బ్లూ జీన్స్ అనే ఒక కంపెనీ ఉండేది అమెరికా నుంచి. స్టార్టింగ్లో ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటి జీన్స్ ప్యాంట్ వేసుకున్నది డాడీ, తెలుసా? అది చూడండి ఫోటో, మొట్టమొదటి జీన్స్ ప్యాంట్. డాడీ షూజ్ అమెరికా నుంచి వచ్చిన స్పోర్ట్స్ షూస్ ఉండేటి డాడీ. అంటే అంత లావిష్గా బ్రతికిన డాడీ. స్పోర్ట్స్ షూస్, డాడీ షూస్ వేసుకున్న షూస్ ఎవ్వరు వేసుకునేటోళ్ళు కాదు. కీబోర్డ్ ఉండేది డాడీ, క్యాషియో అనే కీబోర్డ్ ఉండేది, వైట్ కలర్ కీబోర్డ్. ఆదిలాబాద్ జిల్లాలోనే ఫస్ట్ కీబోర్డ్ ప్లేయర్ డాడీ 1979-80 ఆ టైంలో, చదువుకునే టైంలో. అంత లావిష్ జీవితం జీవించేవాడు. ఇళయరాజా సంగీతం అంటే చాలా ఇష్టం అన్నట్టు. ఇళయరాజా సినిమా వచ్చిందంటే సంగీతం కోసమే సినిమా చూస్తాడు డాడీ. ఆ మ్యూజిక్ కొట్టి ఈ కీబోర్డ్ పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొడతా ఉంటే, ఇక కాలనీలో ఉన్నవారు ఫ్రెండ్స్ అందరు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అన్నట్టు. అంత మంచి కీబోర్డ్ ప్లేయర్ డాడీ. డాడీ బీఎస్సీ కంప్యూటర్స్ 1st క్లాస్లో పాస్ అయ్యాడు. దేవుడు డాడీ చదువు తెలుసా మీకు? బీఎస్సీ కంప్యూటర్స్. అప్పుడే కంప్యూటర్స్ స్టార్ట్ అవుతున్నాయి తెలుసా మీకు? ఇప్పుడంతా కంప్యూటర్స్, ఫోన్లో అన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, కానీ ఆ టైంలో అప్పుడే కంప్యూటర్స్ స్టార్ట్ అవుతున్నాయి. బీఎస్సీ కంప్యూటర్స్ హైదరాబాద్లో డాడీ చదువుకున్నాడు. బీఎస్సీ కంప్యూటర్స్ 1st క్లాస్లో పాస్ అయ్యాడు డాడీ. అంటే హ్యాండ్ రైటింగ్ చూస్తే పిచ్చి లేచిపోతుంది తెలుసా దేవుని బిడ్డలారా? మంచి హ్యాండ్ రైటింగ్. ఎట్లా అంటే హ్యాండ్ రైటింగ్ అంటే అంత మంచి హ్యాండ్ రైటింగ్ డాడీది. హ్యాండ్ రైటింగ్ చూసే మార్కులు వేసేవాళ్ళంట
టీచర్స్ అంత ఇష్టం, టీచర్స్కి అందరికీ ముద్దు. డాడ్ అంటే అంత మంచి చదువుకున్నాడు. తర్వాత బిఎస్సీ ఫస్ట్ క్లాస్లో హైదరాబాద్లో గల్లీ గల్లీ తెలుసు డాడీకి. అందరు బెల్లం పిల్లోడు అనుకుంటారు కదా డాడీని. డాడీ వాళ్ళ డాడీ జాబ్ నిమిత్తం బెల్లం పిల్లకి వచ్చారండి. డాడీ చదువుకున్నదంతా హైదరాబాద్లోనే, వాళ్ళ చుట్టాలు ఉన్నదంతా, వాళ్ళ రక్త సంబంధిలోకి అంతా హైదరాబాద్లో. చాలా చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా ఆస్తులు ఉన్నాయని ప్రతి గల్లీ తెలుసు డాడీకి. ఇప్పటికి మీరు అడగండి ఆ సందులో ఏ షాప్ ఉంటుందో చెప్తారు డాడీ. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఫోన్లో నేను అక్కడ ఒక మాకు మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు కొత్తలో ఒక బ్రదర్ ఉండే, ఆ బ్రదర్ ఉన్నప్పుడు డాడీ పక్క నుండి నాకు చెప్తా ఉండేటాడు, ఆ హౌజ అది ఉంది కదా నాన్న, దాని పక్కలోకి వెళ్ళమను, ఆ స్ట్రైట్కి వెళ్ళమను, అక్కడ ఒక టెంట్ హౌస్ షాపు, దాని పేరు కూడా చెప్పేటాడు. అది ఉందా అంటే అన్న అది ఉందన్న, ఉంది కరెక్టే, అక్కడ తీసుకోమన్న డాడీ అని అంటే అన్న మీకు ఎట్లా తెలుసు అనకి ఇక్కడికి, నాకే తెలియదు ఇవన్నీ, నేను ఇన్ని రోజుల నుంచి ఉన్నా మీరు ఎట్లా చెప్తున్నారంటే నా పక్కకు డాడీ చెప్తున్నాడు. డాడీ గల్లీ గల్లీ హైదరాబాద్ తెలుసు, అక్కడే పెరిగి అక్కడే ఉన్న వ్యక్తి డాడీ. అందరు అంటారు బెల్లం పిల్లోడు హైదరాబాద్కి వచ్చిండు ఇవన్నీ అంటూ ఉంటారు కదా, చాలామందికి తెలియదు. హైదరాబాద్లోనే ఉండేవారు డాడీ ఎక్కువ శాతం. బీఎస్సీ కంప్యూటర్స్ హైదరాబాద్లో చదివి హయ్యర్ హైదరాబాద్లో అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ కోసమని అమెరికా వెళ్ళాలి డాడీ. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికాకు వెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు అందరు కూడా నిర్ణయించారన్నట్టు. అమెరికాలోకి వెళ్ళి అమెరికాలో మంచి చదువులు చదువుకొని అమెరికాలో జాబ్ చేయాల డాడీ యొక్క గోలు, లేకపోతే డాడీ వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్న విషయం అది. అసలు అమెరికా వెళ్లాల్సిన డాడీ చదువుకొని హాలిడేస్ నిమిత్తం బెల్లం పెళ్లికి వచ్చాడు. మీకు అందరికి తెలిసిన స్టోరీగా ధవలవర్ణుడు దాంట్లో ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అవుద్ది. చదువుకున్న తర్వాత బెల్లం పెళ్లికి వచ్చిన తర్వాత బెల్లంపల్లిలో పాత ఫ్రెండ్స్ అందరు కూడా గ్యాదర్ అయిపోయి ఇక చాలా లావిష్గా అన్నట్టు డాడీ. పెద్ద కుటుంబం డాడీది, ఒక అందరు వచ్చేసేసి అందరు సంతోషంగా గడిపేవాళ్ళు. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎట్లా అంటే డాడీ చాలా అంటే డబ్బు ఉండేది కదా, చాలా ఏది ఉంటే అది వాళ్ళకి ఏది కావాలంటే డాడీ దగ్గరికి వచ్చారు. అరే అటు పోదాం, ఇది కావాలి, అది తాగిపిస్తావా, ఇది చేయిస్తావా, రోజు పార్టీ రోజు పార్టీగా. డాడీ కొంచెం మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి డాడీ వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చి డాడీ వాళ్ళతో వాళ్ళ మమ్మీ వాళ్ళతో అందరు కలిసిమెలిసి ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేసేవాళ్ళు, సాయంత్రం కాగానే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇట్లా ఎంజాయ్ చేస్తూ 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 దినాలు గడిచిపోతున్నాను. డాడీ అమెరికాకు వెళ్ళాలనే అది పోతుంది. ఇక ఫ్రెండ్స్తో తిరగడం లావిష్గా ప్రతిరోజు ఏది కావాల్సింది ఫ్రెండ్స్, అరే నాకు ఇది కావాలంటే కాదనకుండా కొనియడము, అట్లాంటి జీవితం అన్నట్టు డాడీ వాళ్ళ. ఎందుకంటే డాడీ వాళ్ళ డాడీకి సింగరేణి ఆఫీసర్ అన్నట్టు, మైనింగ్ ఆఫీసర్, మంచి గొప్ప స్థానం అన్నట్టు. అప్పట్లో సింగరేణిలో, ఇప్పుడు కూడా ఉన్నాయి సింగరేణి క్లబ్స్ ఉండేవి, ఈ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ అవి ఫ్రీ. లాన్ టెన్నిస్ ఉండేది, స్విమ్మింగ్ పూల్స్, టేబుల్ టెన్నిస్, షటిల్, ఇట్లా భయంకరమైన గేమ్స్, ఏదంటే అది ఆడుకోవచ్చు, ఏదంటే తాగొచ్చు, ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. ఎందుకంటే ఆఫీసర్స్ పిల్లలు కాబట్టి ఇక డాడీ చాలా లావిష్గా బ్రతికింది దేవుని పిల్లలు, చాలా లావిష్గా. అసలు డబ్బు లెక్కలేదు అసలు డాడీకి, అర్థమవుతుంది అంత లావిష్గా ఫ్రెండ్స్ కోసం ఎంత అంటే అంత ఖర్చు పెట్టడం. ఇట్లా వెళ్తూ 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 ఇక్కడ భయంకరమైన ఫ్రెండ్స్ అందరూ ఘోరమైన స్థితిలో ఉండి, మీకు తెలుసు నక్సలైట్స్ దృష్టిలో పడి, అప్పుడు ఈ ప్రాంతంలో నక్సలైట్స్ భయంకరంగా ఉండేవాళ్ళు, నక్సలైట్స్ దృష్టిలో పడి నక్సలైట్స్ ఎన్నిసార్లు బెదిరించినా వినకుండా ఫ్రెండ్స్ మాట విని భయంకరమైన జీవితం జీవిస్తున్నప్పుడు అల్లరి చిల్లరగా భయంకరంగా వీధులలో తిరిగి 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 నక్సలైట్స్ ఏం చేసిన ఒకరోజు కొట్టారు, మీకు తెలుసు కదా సాక్ష్యం అందరికి తెలుసు. భయంకరంగా కొట్టి పడేసినప్పుడు డాడీ వాళ్ళ కుటుంబము మంచి స్థానంలో ఉన్న కుటుంబం కదా, ఆఫీసర్స్ కుటుంబం కదా, డాడీ ఇట్లా అయిపోయేసరికి వాళ్ళు తట్టుకోలేకపోయినారు, నాకు వద్దురా నువ్వు, నువ్వు ఇట్లాంటి జీవితం జీవిస్తే మాకొద్దు. ఎందుకంటే వాళ్ళు డీసెంట్ కుటుంబం, అర్థమవుతుందా మీకు, డీసెంట్ కుటుంబం కాబట్టి వద్దని చెప్పేసేసి డాడీని వెళ్ళగొట్టేసి, వెళ్ళగొట్టినప్పుడు డాడీ అప్పటికి ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించలే. క్రీస్తు కుటుంబం అయినా నామకార్థంగా డాడీ చెప్పేవాడు కదా, సండే స్కూల్ అంటే కూడా తెలియదు, క్రిస్మస్కి వెళ్తే అంటే అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడు డాడీ. డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఆదిలాబాద్ షటిల్లో డాడీ ఫస్ట్, ఆదిలాబాద్ ఫస్ట్ అన్నట్టు డాడీ, షటిల్లో చాంపియన్ డాడీ. క్రికెట్ టీం ఉండేది బెల్లంపల్లి బ్లూస్ అనే ఒక క్రికెట్ టీం ఉండేదండి, భయంకరమైన క్రికెట్ అది టీం అది. అందులో డాడీ చెప్తారు 11 మందిలో నాకు తెలిసి ఇద్దరు బ్రతుకున్నారు అంతే. అది చూడండి ఆ ఏజ్లో పవర్ బ్యాట్ అది, అంటే కొంత క్రికెట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, మా క్రికెట్ తెలుసు కాబట్టి పవర్ బ్యాట్ అంటే అప్పుడు కొనాడంటేనే మాకు భయంకరంగా ఉండేది బ్యాట్. షటిల్ ఛాంపియన్ డాడీ, షటిల్లో క్రికెట్ ఛాంపియన్. బెల్లంపల్లి బ్లూస్ టీమ్ తోటి ఎవరు ఆడాలన్నా ఓడిపోవాల్సిందే. అందులో ఉన్న వాళ్ళు ఇద్దరు బ్రతికారు, మిగతా వాళ్ళందరూ చనిపోయారు. అంటే ఎట్లాంటి జీవితం వాళ్ళు జీవించారో మీరు అర్థం చేసుకో, చనిపోయారు అంటే అర్థం చేసుకో, ఛాంపియన్ అది డాడీ. అట్లాంటి జీవితం దేవుని పిల్లారు, లావిష్ లావిష్ అంటే అసలు
ఏడో తరగతిలో స్కూటర్ నడిపినంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లాంటి జీవితం. ఆటో డ్రైవర్ అంటే వాళ్ళకి తెలియదమ్మా, మీకు కూడా తెలవాలని ఎందుకు ఆటో డ్రైవర్ అంటే చెప్తున్నాను. అంటే అట్లాంటి కుటుంబం నుంచి ఒక నిష్టగల కుటుంబము పరువు ప్రతిష్టలకి మారుపేరు అన్నట్టు. అంటే మా పరువు పోవద్దు, వీడు మా పరువు పోగొట్టాడని చెప్పేసేసి. ఇదంతా దేవుని ప్లాన్, తర్వాత చెప్తాను నేను. ఇదంతా దేవుని ప్లాన్ అన్నట్టు. ఒకవేళ డాడీ అమెరికాకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతే ఇక్కడ మనం ఉండేటోళ్ళమా కదా. దేవుడు ఎంత గొప్ప ప్లాన్ కదా. అంటే అట్లా తిరగడం కూడా దేవుని ప్లానే. అయితే అట్లా తిరిగి నక్సలైట్స్తో కొట్టిన తర్వాత వాళ్ళు పరువు అంతా పోయిందని కుటుంబం వెళ్ళగొట్టినప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా నన్ను చేరదీస్తారు, మా అమ్మ నాన్న నన్ను వెళ్ళగొట్టిన అని చెప్పేసి అక్కడికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. వీడి ఇట్లా చేసిండు అంత బెల్లం పిల్ల అంతా పుకారైంది. అప్పుడు వీళ్ళందరినీ నక్సలైట్స్ కొట్టింది. నక్సలైట్స్ ఏదైనా చిన్న పని చేస్తే మొత్తం పుకారయ్యింది. అందరికి బెల్లం పిల్ల ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడున్న వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోయింది అందరూ, వాళ్ళందరికీ తెలుసు అన్నట్టు. వీళ్ళందరిని కొట్టారు, వీళ్ళ జీవితం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా వెళ్ళిపోయాడు అన్నట్టు, హైదరాబాద్కి వెళ్ళిపోయాడు భయపడి. నక్సలైట్స్ మళ్ళీ ఇటు తల్లిదండ్రులు వెళ్ళగొట్టారు. బయటికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే నక్సలైట్స్ ఎక్కడ కొడతారో అని భయపడి ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్ని పొడి చేసేసి వెళ్ళిపోయారు అన్నట్టు. తన హాస్పిటల్లో ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ ఇంకా డాడీనే, డాడీని చంపేయాలనే ఉద్దేశం. భయపడి హైదరాబాద్కి వెళ్ళిపోయి మా చుట్టాల దగ్గర ఎక్కడైనా తలదాచుకోవచ్చు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఎవ్వరు కూడా ఈ సంఘటన తెలిసిన తర్వాత, వాళ్ళ కుటుంబం కూడా నిష్టగల కుటుంబం కదా, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఎందుకంటే ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయరన్నట్టు కుటుంబం అంతా, అట్లాంటి జీవితం జీవించిన కుటుంబం కాబట్టి మా యొక్క పరువు తీసేసింది వీడని చెప్పేసి హైదరాబాద్లో కూడా అందరు వెళ్ళగొట్టేసిందండి. ఎవరు రానియాలి, వీడు వస్తున్నాడు అంటేనే అమ్మో వీడా అని చెప్పేసి వెళ్ళగొట్టినవాడు. వెళ్ళిపోయి హైదరాబాద్లో తిరిగి ఆకలికి అన్నం పెట్టే వాళ్ళు లేక ఆ సుదర్శన్ థియేటర్ ముందు పడుకొని, ఎందుకంటే అన్ని గల్లీలు తెలుసు కదా డాడీకి, ఒకరోజు అక్కడ ఒకరోజు పార్కులో పడుకొని తిరిగి ఏసఐ తెలియదు అప్పటికే. అంటే ఏసఐని ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కానీ నమ్మకార్థంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అని అంటే భక్తి చేస్తారు కానీ సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవం ఉండదు చాలామందికి. అట్లా డాడీ తిరిగి ఒకరోజు ఏంటంటే విశ్వవాణి మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ సిఎస్ఐ ఎస్పిజి స్కూల్ దగ్గర. విశ్వవాణి వాళ్ళకున్న ఒక మంచి ఇదేంటంటే వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత భోజనం పెడతారు, దేవుని భోజనం పెడతారు కాబట్టి డాడీకి ఆకలి అవుతుంది. 3 డేస్ నుంచి ఏం తినలేదు, ఎంత లావిష్గా బ్రతికి ఎవ్వరు కూడా స్నేహితులు విడిచిపెట్టినరు, రక్త సంబంధులు విడిచిపెట్టినరు, అందరు విడిచిపెట్టారు. గల్లీ తిరిగి 1992 అంటే ఒకసారి ఆలోచించండి, 1992లో డాడీ తిరిగి అక్కడ మీటింగ్ అవుతుంది కాబట్టి భోజనాన్ని కోసం వెళ్ళింది డాడీ, అన్నం తిందామని. ఆకలి అవుతుందని అన్నం తిందామని వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు గొప్ప దైవ సేవకులు దైవజన రెవరెంట్ పి జోషి గారు, జోషి అన్న, ఆ మీటింగ్లో ఇంకొంతమంది సేవకులు ఉన్నారు. అయితే అక్కడ ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు, నా కుమారుడా నేను అందరు విడిచిపెట్టారా, డాడీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు డాడీ మమ్మీ మాట్లాడుతుంటే మీకు అనిపిస్తుంది చూసిన, నాతోటే మాట్లాడుతున్నారేంటి మమ్మీ, డాడీ నాతోటే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కదా. అట్లా డాడీకి సూటిగా మాట్లాడుతున్నాడు డాడీతోటి, నా కుమారుడా అందరు నిన్ను విడిచిపెట్టారా, నువ్వు గనక నాకు చెయ్యిస్తే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిలబెడతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తే తప్పిపోయినావు, తిరిగినావు, అందరి దగ్గరికి వెళ్ళినావు, ఒక్కసారి నా దగ్గరికి రా. జోషి అన్న మాట్లాడుతున్నాడు, ప్రేరే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దైవ సేవకుడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచించి అక్కడికక్కడే కుప్పకూలిపోయి, దేవా అందరు నన్ను విడిచిపెట్టింది ప్రభువా. 3 రోజులు ఒకసారి మీరు ఆలోచించండి, 3 రోజులు తిరిగి ఎటు తోచని స్థితిలో అన్నం తినడానికి వచ్చిన డాడీతో ఎంత గొప్ప ప్రేమ, ఏసయ్య ప్రేమ చూడ. ఆయన అక్కడ పట్టుకున్న డాడీ, నాకు డాడీ అక్కడ దొరికిండు దేవునికి. వెంటనే డాడీ నాకు ఎవ్వరు వద్దేసయ్యా, అప్పుడు తీర్మానం చేసుకున్నాడు దేవుని పిల్లారు. ఎందుకంటే ఈ కష్టాలలో ఎవ్వరు ఆదుకోలే కాబట్టి, ఏసయ్యా నువ్వు గనక నన్ను లిఫ్ట్ చేస్తే జీవితకాలం అంతా నేను వెంబడిస్తా ప్రభు అని అప్పటిదప్పుడు తీర్మానం చేసుకొని, కుక్కట్పల్లిలో గొప్ప దైవ సేవకురాలు రత్నమాణిక్యం అమ్మ, అప్పుడు 3 విశ్వాసులు, ఒక గుడిసెలాగుండే చర్చ్, డాడీ, ఇంకొక సేవకురు, మమ్మీ, విశ్వాసులు అన్నట్టు. 3 విశ్వాసులతో ప్రారంభించాను ఆ సేవలో. 1st విశ్వాసి డాడీ, అక్కడ బ్యాప్టిజం తీసుకొని అక్కడ వెళ్తున్నప్పుడు ఫస్ట్ డాడీకి వచ్చిన ఉద్యోగం
ఇంత గొప్ప స్థానంలో నుంచి ఫస్ట్ డాడీకి వచ్చిన ఉద్యోగం ఏంటి? డాడీ ఒకటే అన్నారు, దేవా నన్ను నువ్వు లిఫ్ట్ చేయాలా, నేను అన్నీ విడిచిపెట్టేసిస్తా, నా తల్లిదండ్రులు కానీ నాది ఏది వద్దు ప్రభు, నాకే ఇమేజ్ కూడా పడద్దు. ప్రవీణ్ లిఫ్ట్ చేసింది ఏసయ్యనే అని ప్రజలు తెలుసుకునేటట్టు నేను జీవిస్తా ప్రభు అని చెప్పేసేసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఫస్ట్ మ్యాన్షన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది, లక్కడికప్పులు వెళ్తున్నప్పుడు ఉంటుంది అది, మాకు చూపించింది డాడీ. అదే బిడ్డ నేను పని చేసిందని పేషెంట్లు దోమే పని. ఫస్ట్ ఏం పని? బోళ్ళు దోమే పని. చెప్పండి ఏం పని? బోళ్ళు వాళ్ళు తినేసిన తర్వాత బోళ్ళు దోమాలన్నట్టు డాడీ. అయిపోయిన తర్వాత అందరికి బోళ్ళు దోమేసేసి పెట్టేసేసి వెళ్ళిపోవాలి. సిగ్గుపడలేదండి డాడీ, ఎందుకంటే నా దేవుడు నన్ను లిఫ్ట్ చేస్తాడు. తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఏ పని అని ఇప్పటికీ మాకు డాడీ నేర్పించేది ఏంటంటే, ఏ పనైనా చేయొచ్చు నాన్న, పాపము కాకుండా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా ఏ పనైనా, మురికి పనైనా ఏ పనైనా కానీ ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే డాడీ అందులో నుంచి వచ్చాడు కాబట్టి. ఫస్ట్ ఉద్యోగం డాడీ బోళ్ళు బేషన్లు దోమే ఉద్యోగం, నమ్మకంగా ఉద్యోగం చేసింది దేవుని బిడ్డలారా. ప్రతి సాటర్డే హోల్ నైట్ ప్రేయర్ ఉండేది, వెంటనే వెళ్ళిపోయి హోల్ నైట్ ప్రేయర్ చర్చ్లో చూసుకొని మళ్ళీ ఆదివారం ఉదయం ఆరాధన చూసుకొని మళ్ళీ జాబ్కి వచ్చేవారు. ఎంత సిన్సియర్ అంటే జాబ్లో అంత సిన్సియర్గా ఉండేవారు డాడీ, ఎందుకంటే నమ్మకంగా చాలా ప్రేమగా ఏసయ్య తర్వాత జాబ్ ఇవ్వే ఇట్లనే ఉండేవారు డాడీ. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక 5-స్టార్ హోటల్లో డాడీ స్టోర్ ఇన్ఛార్జ్గా జాబ్ దొరికింది. ఏంటి? ఒక స్టోర్ ఇన్ఛార్జ్ అంటే కిచెన్, స్టోర్ అంటే తెలుసు కదా, అన్ని సామాన్లు ఉంటాయి, పప్పులు ఉప్పులు ఏదున్నా కానీ స్టోర్ ఇన్ఛార్జ్గా జాబ్ దొరికింది. అందులో నమ్మకంగా ఉండడాన్ని బట్టి ఆ ఓనర్ ఏంటంటే మెల్లమెల్లగా డాడీకి ప్రమోషన్ ఇవ్వడం, మంచిగా మంచి ఉన్నత స్థానంలో దాంట్లోనే. కానీ ఖచ్చితంగా సాటర్డే నైట్ స్టోరీ అదే అండి, మ్యాన్షన్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్, అది వెనకాలంతా మీకు సీసాలు కనిపిస్తున్నాయి చూడండి, అందులో బోల్దోమెటు డాడీ. అర్థమవుతుందా? ఇవి తెలుసు చాలామందికి, కానీ పాత జీవితం తెలియదు, వాళ్ళ యొక్క స్థితి తెలియదు, ఏదేది వదులుకున్నాడో తెలియదు. ఇవి చూసి అందరూ డాడీ బోల్దోముకునేటోడు, ఆటో డ్రైవరు అని తక్కువ అంచనా ఇస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఎక్కడి నుంచి దేవుడు లేకుండా మీకు చెప్తున్నా నేను, ఇక్కడున్న వ్యక్తిని ఇక్కడ దాకా తీసుకొచ్చి స్టార్టింగ్ పాయింట్ నుంచి. అర్థమవుతుందా? అబ్రహాము వాళ్ళ తండ్రితో ఉన్నప్పుడు గొప్ప స్థానంలో ఉన్నాడు దేవుని బిడ్డలారా, తెలుసా మీకు? ఆయన మంచి బిజినెస్లో ఫ్లరిష్ అవుతూ ఉన్నాడు అబ్రహాం. ఎంత ఫ్లరిష్ అంటే అసలు ఆ మంచి బిజినెస్ అసలు ఎట్లా ఉండేటోడు. దేవుడు అన్నాడు నువ్వన్నీ విడిచిపెట్టి బయటికి రాను. ఇన్ని విడిచిపెట్టాలా ప్రభు? మొత్తం విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాను. అబ్రహాము ఆ మాటకి లోబడి ఏమి లేకుండా తండ్రి ఆస్తిని అన్నీ విడిచిపెట్టి ఆయన భార్యతో పాటు వచ్చి దేవుని మాట విన్నందుకు ఎంత గొప్ప స్థానంలో అబ్రహాంని పెట్టాడో అదే సాక్ష్యం నేను చెప్తున్నా దేవుని బిడ్డలారా. అయితే 5-స్టార్ హోటల్లో డాడీకి స్టోర్ ఇన్ఛార్జ్గా జాబ్ దొరికింది. దాంట్లో కూడా నమ్మకంగా అటు సండే చర్చెస్కి వెళ్ళడము, హోల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళడం, ఇటు ప్రేయర్స్ అటు జాబ్ ప్రేయర్స్ జాబ్ జాబ్లో కూడా నమ్మకంగా ఉంటు అట్లా మెల్లమెల్లగా ఎదుగుతున్నప్పుడు మ్యారేజ్ అయిపోయింది. ఇవన్నీ ఇంకా పెద్ద స్టోరీ అది చెప్తున్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మమ్మీకి బెల్లంపల్లిలో జాబ్ వచ్చింది. మమ్మీ కూడా సేవకురాల దగ్గర ఉండేది, అక్కడ కూడా జాబ్ చేస్తూ అక్కడ చిన్న చిన్న జాబ్ చేస్తూ సేవకుల దగ్గర ఉండేది మమ్మీ. మమ్మీకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్ బెల్లంపల్లిలో వచ్చింది. డాడీకి ఏంటంటే బెల్లంపల్లి అంటే ఇష్టం లేదు, ఎందుకంటే సాక్ష్యం లేదు కదా, ఎవరు చూసినా వీడు డాడీ పేరు చెప్తేనే వాడు నక్సలైట్లు కొట్టిండు, వాడు ఎందుకు పనికి రాని వాడరా అనే ఒక సాక్ష్యం ఉన్నది కదా. నేను బెల్లంపల్లికి పోను ప్రభు అని అంటుంది డాడీ. దేవుడేమో మమ్మీకి బెల్లంపల్లి మ్యారేజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా జాబ్, రైల్వే జాబ్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవుడు అన్నాడంట, నువ్వు ఎక్కడ తృణీకరించబడో బిడ్డ అక్కడ నేను లేపుకోబోతున్నాను. పేతురు ఎక్కడ ఓడిపోయాడో రాత్రంతా వలలు వేసినాం ప్రభు. అంటే యేసయ్య యొక్క గొప్పతనం ఏంటంటే నువ్వు ఎక్కడ ఓడిపోయినావో అక్కడనే దేవుడు లేపుతాడు దేవుని బిడ్డలారా. డాడీ బెల్లంపల్లి సస్యమిరా వద్దంటే కూడా దేవుడు మాట్లాడిన తర్వాత ఒప్పుకొని బెల్లంపల్లికి వచ్చి పెంతకోస్త అనే ఒక చర్చి ఉండేది బెల్లంపల్లిలో, పెంతకోస్త సంఘం చర్చ్లో పరిచారకుడుగా ఉండేవాడు డాడీ. అక్కడ జాబు మమ్మీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి డాడీ అక్కడ జాబ్కి రిజైన్ చేసేసి మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. బెల్లంపల్లిలో డాడీ వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరు ఉండేవాళ్ళు. మ్యారేజ్ అయిన తర్వాత పెంతకోస్త చర్చ్లో పరిచారకుడుగా ఉండేవాడు. అప్పుడు సిఎస్ఐ, ఆర్సిఎం, హెబ్రోన్, పెంతకోస్త్ ఇవి 4 చర్చిలు ఉండే బెల్లంపల్లిలో మొత్తంలో ఆ టైంలో. ఇప్పుడు చాలా సంఘాలు అయినాయి, 4 సంఘాలు.
డాడీ ఏంటంటే పెంతకోస్తు అనుభవంలో ఎదిగాడు కాబట్టి, రత్నమాణిక్యం అమ్మ దగ్గర ఎదిగాడు కాబట్టి పెంతకోస్తు సంఘానికి వెళ్ళి అక్కడ దైవ సేవకుని కింద నమ్మకంగా చర్చి ఊడవడము, చర్చి కడగడము. మమ్మీ డాడీ మమ్మీ జాబ్ చేసేది అప్పుడు 3,000 5,000 జీతం మమ్మీ. అటు జాబ్ చేస్తూ స్టాఫ్ నర్స్గా చేసేది, జాబ్ చేస్తూ డాడీ పరిచారకుడుగా చాలా నమ్మకంగా ఆరాధనలో ఉంటూ సండే మిస్ కాకుండా ఎంతో దైవ భయభక్తులు కలిగి ఎదుగుతున్నప్పుడు అక్కడికి చాలామంది సేవకులు స్పీకర్గా వచ్చేవాళ్ళు. చాలామంది స్పీకర్గా వచ్చినప్పుడు మమ్మీ డాడీని చూసినప్పుడల్లా మీకు సేవ ఉన్నది, మీరు సేవ చేయాలా, మీరు గొప్ప సేవకులు అవుతారని ఎన్నో ప్రవచనాలు చెప్తుండేవారు అన్నట్టు. డాడీ చెప్పేవాడు కదా సేవ అంటే ఫుల్ టైం సేవ చేయాలని ఆశ ఉండేది కాదు డాడీకి. చాలామంది సేవకులు చెప్పారు నువ్వు ఫుల్ టైం సేవ చేయాలా, నేను దేవుడు సేవకే పిలుచుకుంటున్నాను. వినకుండా డాడీ ఏమన్నాడంటే నేను బిజినెస్ చేస్తూ సేవ చేస్తా, కానీ బిజినెస్ ఏదైనా చేస్తూ నేను ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి మోటార్ ఫీల్డ్ బిజినెస్లో దిగారు దేవుని పిల్లలు. మోటార్ ఫీల్డ్ బిజినెస్లో దిగి ఒక జీబ్ కొని, ఈ సాక్ష్యం అంతా మీకు తెలుసు, జీబ్ అంతా కూడా నష్టపోయి యాక్సిడెంట్స్ అయ్యి ఆటో కొన్నాడు. ఆటో తర్వాత బిజినెస్లో ఎదగాల, నేను డబ్బు సంపాదించాలా, డాడీకి ఏంటంటే ఒక కసి జీవితం అని అంటే ఏంటంటే పట్టుదల, నేను ఎట్లయినా నా కాళ్ళ మీద నిలబడాలి, ఎవరి మీద నేను ఆధారపడొద్దు, ఎవరిది కూడా నాకు ఎవరి జాలి వద్దు, ఎవరిది వద్దు, నా ఏసయ్య నన్ను లేపాడనే ఒక ఆ పట్టుదల. యవనస్తులకు ఇప్పుడు అందరికి చెప్తున్నాను, అట్లాంటి పట్టుదల కలిగి ఉంటే దేవుడు అంత గొప్పగా వాడుకుంటాడు, అంత గొప్పగా లేపుతాడు. కాబట్టి మీ అందరికి ఇన్స్పిరేషన్ కోసమే యవనస్తుల కోసం చెప్తున్నాను. ఆ విధంగా నష్టపోయిన దేవుని పిల్లలు, ఎందుకంటే దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం సేవ చేయాలనే దేవుని చిత్తం. నష్టపోయిండు, యాక్సిడెంట్స్ అయినాయి, అప్పుల పాలైపోయింది, అందరు అప్పులు ఇచ్చారు, చుట్టాలు కూడా కొంతమంది అప్పులు ఇచ్చారు, డబ్బులన్నీ తీసుకున్నారు, మళ్ళీ రీపే చేయడానికి లేదు. మమ్మీ 3,000 5,000 జీతం వస్తే దశమభాగం తీయాలా, మిగతా అన్ని కూడా అప్పులకి ఇచ్చేసేయాలి. తినడానికి తిండి ఉండేది కాదు. ఈ టైంలో డాడీ ఆటో నడిపాడు. అర్థమవుతుంది మీకు? ఆటో డ్రైవర్ అంటారు కదా, ఈ టైంలో డాడీ ఆటో నడిపాడు. ఎందుకు? పోషణ కొరకు. నష్టాలలో ఉన్నాము, అప్పులు ఉన్నాయి, తీర్చాలని ఏదో ఒకటి చేయాలి. అటు ఆటో డ్రైవింగ్ చేసి చూడడం, రాత్రంతా ఆటో డ్రైవింగ్ చేసి మళ్ళీ పగలంతా జీప్ క్లీనర్గా వెళ్ళేవాడు డాడీ. జీప్ ఓనర్ ఉండే ఒకప్పుడు, ఆటో ఓనర్ ఉండే, నష్టపోయిన దేవుని మాట వినకుండా నష్టపోయిన తర్వాత జీప్ క్లీనర్ కూడా పనిచేసింది. డాడీ చెప్తారు నేను ఆటో డ్రైవర్ కాదు, నేను జీప్ క్లీనర్ని అంటాడు కదా, అక్కడికే తెలుసు మీకు. ఇక్కడ జీప్ క్లీనర్గా పనిచేసి ఆటో డ్రైవర్గా పనిచేసి ఓ సంవత్సరాలు ఆటో డ్రైవర్గా చేయలేదు. డాడీకి ఏంటంటే ఏదో ఒక పని చేసి నా అప్పు తీర్చాలి, ఎంత చేసినా కానీ అప్పులు తీరక డబ్బులు ఇచ్చిన వాళ్ళు బెదిరివ్వడము, భయంకరమైనటువంటి జీవితం, అవన్నీ కూడా మీకు మంచి వివరంగా బుక్ రాయాలి. దేవుని బిడ్డలారా, అసలు ఎవరైనా బుక్ రాస్తే మంచి బయోగ్రఫీ అవుతుంది డాడీ. ఫ్యూచర్లో అనేకులకి ఇది ఒక ఆశీర్వాదకరమైన సాక్ష్యం. ఇది అర్థమవుతుంది. దేవుడు ఒక జీవితంలో పనిచేస్తున్నాడంటే అది ఎందరికో ఇన్స్పిరేషన్ స్టోరీ దేవుని బిడ్డలారా. అయితే ఆ కష్టపడే టైంలో ఆటో నడిపాడు డాడీ, జీప్ క్లీనర్గా పనిచేశాడు, అయినా డబ్బులు వచ్చేవి కావు, ఎందుకంటే అప్పు ఎక్కువ. ఆ టైంలో 4.5 లక్షలు అప్పు అంటే ఇప్పుడు ఒక 4 కోట్లు. ఎవరికైనా 4-5 కోట్లు అప్పు ఉంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? బ్రతుకుతారా? అందరు వచ్చి మీద పడుతుంటే ఇక్కడ మమ్మీ డాడీ ఒకటే అనుకున్నారు, చచ్చిపోదాం అనుకున్నారు, ఇక సూసైడ్ చేసుకుందాము, ఇంకా వద్దురా మనం బ్రతకలేమని చెప్పేసి విషయం తెచ్చుకొని లెటర్ రాసి ఈ చావుకి ఎవ్వరు కారణం కాదు, మాకు అప్పులు ఎక్కువైపోతే చనిపోతున్నామని తెచ్చుకొని ప్రార్థన చేసుకొని ఇంకా విషయం దాగి చనిపోవాలనే ప్లాన్లో ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని స్వరం వినబడ్డ దేవుని బిడ్డ. డాడీ చెప్తారు ఎరుషలేమా, ఆ వాక్యం ద్వారా డాడీతో మాట్లాడింది. మళ్ళీ 2వ సారి డాడీని దర్శించాడు. ఫస్ట్ జోష్ అన్న ఆ మీటింగ్లో నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను లేపుతానని దేవుడు మాట్లాడాడు. అక్కడ నుంచి సేవ విషయంలో, అప్పుడు రక్షణ విషయము, ఇది సేవ విషయంలో దేవుడు మళ్ళీ మాట్లాడాడు, నువ్వు నాకు నా సేవ చేస్తే నిన్ను గొప్ప స్థానంలో నేను నిలబెడతానని. అప్పుడే తీర్మానం చేసుకున్నారు మమ్మీ డాడీ, చేస్తే మీ సేవ చేస్తాం ప్రభు అని చెప్పి సేవ స్టార్ట్ చేశారు దేవుని బిడ్డలారా. తీర్మానం చేసుకొని అప్పులందరికీ కూడా సంజాయించి తిట్లు తిడుతున్నారు. నేను స్టార్టింగ్లో 1999లో వచ్చాను, నేను అప్పటికి అప్పులో వస్తూ ఉండేవి, నాకు అర్థమయ్యేది కాదు. కొంతమంది వచ్చి మా లోపలికి వెళ్ళి మీరు బయట ఉండండి తమ్ముడు అని లోపల, అంటే సేవ స్టార్టింగ్లో భయంకరమైనటువంటి ప్రెషర్స్ అనుభవిస్తూ ఉండేవాళ్ళు డాడీ వాళ్ళు. ఫస్ట్ సేవ డాడీ సైకిల్తో స్టార్ట్ చేసింది దేవుని బిడ్డల. అర్థమవుతుందా? సైకిల్ ఉండేది డాడీకి. పాతబెల్లంపల్లి, సోమగూడెం, కాశీపేట కరపత్రికలు పంచుకుంటూ సువార్త చేశారు. ఈరోజు చాలామంది ఇంత పెద్ద చూడండి,
ఆ డేట్ ఎప్పుడు ఉంది 1999 పదవ నెల 10వ తారీఖు 1999లో అది కాశీపేట సోమగూడెం ఆ ప్రాంతంలో సువార్త చేసేవాళ్ళు డాడీ. ఈరోజు చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది నేను చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో, వీళ్ళందరికీ వీధులలో సువార్త చేసిన అనుభవాలు ఇవ్వండి, మోసాలు చేసినంత స్టేజ్కి వచ్చారండి అని ఏ నోటుకి వచ్చిందో అది వాగుతూ ఉంటారు. పాపం తెలియదు కదా ఎంత కష్టపడరు, ఎంత మమ్మీని సైకిల్ మీద ఎక్కించుకొని తిరిగి వచ్చేవాళ్ళు డాడీ. సువార్త పాత బెల్లంపల్లి, అటు నుంచి లోపలికి వెళ్తే ఆకనేపల్లి ఉండేది, సోమగూడెం నుంచి లోపలికి వెళ్తే దుబ్బగూడెం, అక్కడి నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే కాశీపేట, ఈ ప్రాంతాలు ధర్మారావుపేట, ఈ ప్రాంతాలన్నీ తిరిగేవారు దేవుని బిడ్డలారు. తిరిగి ఒక సేవ, సండే రోజు సేవ స్టార్ట్ చేయాలా ఆదివారం అని చెప్పేస్తే సోమగూడెంలో డంప్ యార్డ్ అంటారు, ఒక చెత్త కుప్పలు ఉండేది అప్పట్లో, ఊరు అవతల కాలనీ అవతల చెత్త వేసేవాళ్ళు. అయితే ప్లేస్ ఏం లేక డాడీ వాళ్ళు ఏం చేశారంటే ఆ చెత్తనంతా కూడా తీసేసి, ఆ చెత్తనంతా క్లీన్ చేసుకొని అక్కడ ఉన్న యవనస్తులు, క్రికెట్ ఆడే పిల్లలు వాళ్ళందరికీ సువార్త చెప్పి అక్కడ సేవ స్టార్ట్ చేసింది దేవుని బిడ్డలారా. ఆదివారం వెళ్ళాలా, అక్కడ వాక్యం చెప్పాలా, మిగతా దినాలన్నీ సువార్త ప్రకటించాలి, ప్రార్థనలు ఉండాలి, ఉపవాసం. డాడీకి ముందు నుంచి వెళ్ళి మమ్మీ డాడీకి ఉపవాసాలలో ఉండి ఎట్లా ఉండేవాళ్ళంటే, డాడీ వాళ్ళు పక్కగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టు ఉండేవాళ్ళు మమ్మీ డాడీ ఇద్దరు. ఎందుకు? ఉపవాసాలు. ఒక దిక్కు తిండి లేని స్థితి, కొంచెం తిండి దొరికినా ఉపవాసాలలో ఉండాలా, దేవుని కోసం ఉపవాసాలు ఉండాలి, ఉపవాసాలు ఉండి సేవలు. ఆ విధంగా కింద నుంచి ఎదిగిన సేవ ఈ సేవ దేవుని బిడ్డలారా. అక్కడ చెత్త కుప్పలో అయిన తర్వాత అక్కడ సేవ జరుగుతుంటే అక్కడ ఒక క్రిస్టియన్ సహోదరుడు ఉండేవారు, ఆయనకు షాప్ ఉండేది. ఆ షాప్లో తను అన్నాడు, ప్రవీణ్ ఇక్కడను చెత్త కుప్పలో ఇక్కడెందుకు తమ్ముడు, లోపలికి వచ్చి ఇందులో సండే నేను ప్లేస్ ఇస్తా, అక్కడ జరిపించుకో అని చెప్తే ఒక షట్టర్ ఓపెన్ చేసుకొని కొద్ది రోజులు అక్కడ సేవ చేసింది దేవుని బిడ్డలారా. అర్థమవుతుందా? అక్కడ సేవ చేస్తున్న క్రమంలో ఈ ప్రాంతం బెల్లంపల్లిలో మమ్మీ వాళ్ళు ఉండేవారు, అక్కడి నుంచి మమ్మీ డాడీ సోమగూడెంకి వెళ్ళి సేవ చేసి అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఈ ప్రాంతాన్ని, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతాన్ని దేవుడు ఆ రోజు చూపించింది దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ ప్రాంతాన్ని ఒకరోజు ఆటోలో వెళ్తుంటే ఆటో పంచర్ అయిందంట, పంచర్ అయితే ఆ డ్రైవర్ పంచర్ చేస్తూ ఉంటే డాడీ మమ్మీ దిగి ఇక్కడనే బయటకు వచ్చేసేసి అక్కడ కలవట్టు ఉండేది, అక్కడ కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతున్నానంటే ఈ ప్రాంతం అంతా నేను ఎక్కిస్తానని. అర్థం కాలే డాడీ వాళ్ళకి, ఈ ప్రాంతంలో నిన్ను పరిచయం చేస్తావు, ఈ ప్రాంతంలో నిన్ను గొప్ప స్థానంలోకి తీసుకొస్తా అంటే అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఇక మీకు అంత తెలిసిన స్టోరీ, ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. ఒక సహోదరి ఇక్కడ మందిరం కట్టించి ఫస్ట్ అరెక్రం తీసుకొని మందిరం కట్టించి అది కూడా ఈ ప్రాంతం. అది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఎట్లుంది చూడండి, అప్పుడు 1998 సేవ స్టార్ట్ చేసింది, మందిరం కట్టేది చిన్న మందిరం అక్కడ ఉంది కదా, చిన్న మందిరం స్టార్ట్ చేసి అప్పుడు మెల్లమెల్లగా నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు, దేవుని సేవలో ముందుకు వెళ్తున్నప్పుడు మమ్మీ వాళ్ళ ఉద్యోగంలో ఒక అతను ఆఫీసర్ ఉండేవాడు. తను రిటైర్ అయినప్పుడు మమ్మీ యొక్క కష్టము, డాడీ కష్టం రెగ్యులర్గా చూసేవాడు. తను క్రిస్టియన్ కాదు, మమ్మీ వాళ్ళని గమనించి అప్పులు ఉన్నాయి కదా అమ్మ మీకు, నేను మొత్తం అప్పులు తీర్చేస్తా, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండిలే వడ్డీకి వద్దాను అన్నాడు. అన్నట్టు ఆయన ఏం చేశారంటే, ఆయన రిటైర్ అయిన డబ్బుల్లో మమ్మీకి డబ్బులు ఇచ్చేసేసి అప్పులన్నీ తీర్చేసింది దేవుని బిడ్డలారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన సేవలో వెళ్తుంటే ఒక్కొక్కటి ఆ విధంగా దేవుని సేవలో నిలబడి మందిరం బెల్లంపల్లి మందిరంలో డాడీకి ముందు నుంచి ఉపవాసాలలో ఎక్కువ దేవుని కోసం జీలు కలిగి దేవా యొక్క పొల్లు కూడా నా యొక్క కుటుంబం నుంచి నేను తీసుకోను అని చెప్పి ప్రమాణం చేసింది దేవుని బిడ్డలారా. అయితే తల్లిదండ్రులు కూడా పెళ్ళైనప్పుడు స్టార్టింగ్లో అప్పుల్లో ఉన్నప్పుడు సేవకు వెళ్తా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సేవ చేస్తే సిఎస్ఐ తరఫునే సేవ చేయాలి, ఎందుకంటే వాళ్ళు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, అసలు అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలా అప్పుడే మా కుటుంబం యొక్క పరువు నిలబడుతుంది, సేవ వద్దు అన్న స్థితిలో ఉండేవారు అన్నట్టు తల్లిదండ్రులు. సేవ ఖచ్చితంగా నేను సేవ చేస్తాను, నేను దేవుణ్ణి అంగీకరించున్నానంటే సేవ చేస్తే నువ్వు ఎట్లాంటి సేవ చేయాలంటే సిఎస్ఐ తరఫున సేవ చేయాలి, మిమ్మల్ని ట్రైనింగ్ పంపిస్తాం సేవ చేయండి అని చెప్తే డాడీ ఒప్పుకోలేదు. ఎందుకంటే నాది ఆ పిలుపు కాదు, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి డాడీ స్వస్థత వరముతో వాడబడుతున్నప్పుడు. కాబట్టి వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, నువ్వు కనుక నేను చెప్పినట్టు వినకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అని అన్నాడు. ఎంత అంటే వాళ్ళ గొప్ప కుటుంబం కదా,
డాడ్ ఒకటి తీర్మానం చేసుకున్నాడు యేసయ్య కోసం. వాక్యం చదివినాం కదా మార్కు సువార్త 10:29-30లో, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును. ఇప్పుడు యేసయ్య నిమిత్తము, ఆయన సువార్త పని నిమిత్తము. ఆ చదవండి. ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. ఆగండి, అవన్నీ డాడీ విడిచిపెట్టిండండి, యేసయ్య కోసము ఆయన పని కోసం అన్ని విడిచిపెట్టి నా కాళ్ళ మీద నేను నిలబడి కష్టపడతా, నా ప్రభు ఏంటో ఈ లోకానికి నేను చూపిస్తా, నా ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడో ప్రజలు చూడాలని చెప్పి అన్ని విడిచిపెట్టాడండి, మొత్తం విడిచిపెట్టాడు. బీఎస్సీ కంప్యూటర్ సర్టిఫికెట్స్ ఎక్కడున్నాయో తెలియదు డాడీకి, పాపం అన్ని అక్కడే ఉండే. ఏమొద్దు, కొంతమంది ఆశిస్తారు కదా, నేను చదువుకున్నా కదా నాకు సర్టిఫికేట్ కావాలి. మొత్తం విడిచిపెట్టండి, తల్లిదండ్రులు విడిచిపెట్టండి, వాళ్ళ ఆస్తి వద్దనన్నారు అని అన్ని విడిచిపెట్టి ఒంటరిగా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చి ఈ ప్రాంతంలో నిలబడి దేవుని సేవ చేసి ఈ స్థానానికి వచ్చిన దేవుని బిడ్డలారా. ఇంకొక వాక్యం చదువుదాం మనం, ఫిలిప్పీ 3:7-8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏంటంట, అపొస్తలుడైన పౌలుకి ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారు. డాడీ కూడా, డాడీకి ఏవేవి లాభకరములు చేసే తరఫున చేయొచ్చు డాడీ, మంచి ఆస్తి, మంచి అన్ని కార్లు, అప్పుడే కార్లు చాలా ఎంజాయ్ చేయొచ్చు కదా, అవన్నీ లాభము డాడీకి. అపొస్తలుడైన పౌలు విడిచిపెట్టినట్టు ఏవేవి లాభకరములై ఉండెనో అవన్నీ కూడా చదవండి బ్రదర్, వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అది ఒకసారి చెప్పాలి కొట్టాం, క్రీస్తు నిమిత్తము దైవ సేవకుడు నష్టముగా ఎంచుకున్నాడు. నష్టముగా ఎంచుకొని సింగిల్గా వచ్చి ఇప్పుడు ఈ స్థానానికి దేవుడు తీసుకొని వచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి తెలివని వాళ్ళు, ఆటో డ్రైవరు హెలికాప్టర్ కొంటాడట, ఆటో డ్రైవరు ఎంతమందిని మోసం చేస్తే ఈ స్థానానికి వచ్చింది వాళ్ళకి తెలియదు. సేవకులు కూడా ఇప్పుడు పాపం చిన్నపిల్లలు సేవకులు ఏదో వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. చిన్నపిల్లలను ఎందుకు అంటున్నంటే, ఈనేంద్రకి ఇంతంత ఉన్నాడు చిన్నపిల్లలు అంటున్నాడు అనుకుంటారా, నా ఏజ్ ఎంతో తెలుసా 43 సంవత్సరాలు నాకు అనిపించాను కదా, 43 సంవత్సరాలు నాకు 1999 నుంచి దైవ సేవకులతో ఉన్న నేను, స్టార్టింగ్ విశ్వాసులలో ఒక విశ్వాసిని నేను. నా సాక్ష్యం కూడా చెప్తా, నా సాక్ష్యం అంతా కూడా మమ్మీ డాడీ గురించే ఉంటుంది. అదిగో చూడండి మమ్మీ పక్కన. కాబట్టి 1999 నుంచి ఉన్నా కాబట్టి నాకు అన్ని తెలుసు దేవుడు బిడ్డలారా, వారు తిన్నది తెలుసు, వారు ఆకలితో మాడింది తెలుసు, ఎంతమంది విశ్వాసులతో చీవాట్లు తిన్నది తెలుసు, ఎంతమంది సేవకులతో దెబ్బలు తిన్నది తెలుసు. పడి ఉన్నాడు కాబట్టి ఎవరన్నా ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది కానీ డాడీ కోపం రాదు, ఎందుకంటే పక్కకుంటాం కదా మన కోపం వస్తుంది కదా, అవునా కదా, చూస్తా కదా డాడీని ఎవరన్నా ఏమన్నా అంటా ఉంటే అసలు తట్టుకోలేకుండా కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపం నేను వాక్యం తీసి ఎవరన్నా ఏదైనా మాట్లాడగానే వాక్యం తీసి అన్ని రాసుకుంటా, ఇట్లా ఇట్లా రాసుకొని అన్ని సెట్ చేసేసుకొని మాట్లాడాలంటే డాడీ అంటాడు ఏంటి ఏం చేస్తున్నావు అంటే, డాడీ వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలి డాడీ వాళ్ళకి మాట్లాడాలి డాడీ, నోరు మూసుకొని పో అని అంటాడు. నా దేవుడు చూసుకుంటారు నానా, మమ్మల్ని అట్లా పెంచిండ్రు దేవుని బిడ్డలారా. డాడీ అంటారు ఇప్పుడు ఇక్కడ మీకు 4-5 వాళ్ళ అట్లాంటి స్థానంలో ఉన్నవాళ్ళు లక్షల మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కాకుండా ఆంధ్ర తెలంగాణ భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న చాలా మంది మమ్మీ డాడీ సేవ ద్వారా దీవించబడుతున్నారు. ఒట్టిగానే దీవించబడరు దేవుని బిడ్డలారు, అర్థమవుతుందా, దేవుడు రొట్టెని విరవంది వేల మందికి పంచిపెట్టాడు, అర్థమవుతుందా, రొట్టెని విరవంది వేల మందికి పంచిపెట్టాడు, వాళ్ళని విరిచిండ్రు కాబట్టి దేవుడు ఈరోజు అందరికి ఆశీర్వాదకరంగా పెట్టాడు దేవుని బిడ్డలారా, గొప్ప స్థానంలో పెట్టాడు, ఇంకా గొప్పగెళ్తారు డాడీ ఇంకా గొప్పగెళ్తారు, మీరు చూడండి ఇప్పుడున్న జనరేషన్ చూడండి ఇంకా గొప్పగా వెళ్తుంది మినిస్ట్రీ, ఎందుకంటే ఆయన సమర్పణ తెలుసు నాకు,
ఆయన జీవితం తెలుసు, ప్రతి దినము జీవితం తెలుసు. డాడీ ప్లేట్ అన్నం యొక్క విలువ తెలుసు దేవుని బిడ్డ డాడీకి. అర్థమవుతుందా? తిండి లేని స్థితి తెలుసు కాబట్టి ప్లేట్లో ఒక్క మెతుకు కూడా ఉంచకుండా డాడీ ప్లేట్ శుభ్రంగా తింటారు. కడిగినమా, కడిగేసిండ్రా డాడీ ప్లేట్ అన్నట్టు ఉంటుంది. అంత మెతుకు లేకుండా తింటాడు. మాకు చెప్తాడు డాడీ, బిడ్డ ఒక్క మెతుకు కూడా పడేయద్దు, మనం ఎంత కావాలో అంత తినండి, మెతుకు పడేయద్దు. ఆ విధంగా డాడీ జాగ్రత్తగా, ఇప్పటికీ అదే డాడీకి. రెండోది, టైం వేస్ట్ చేయ డాడీ. అర్థమవుతుందా? ఈ లోకంలో గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు, మీరు వాళ్ళ స్టోరీస్ చదవండి, తెలిసి ఉంటుంది, సమయాన్ని వాడుకునే వాళ్ళు, సమయానికి విలువ ఇచ్చేవాళ్ళు గొప్ప స్థానంలోకి వెళ్తారు. దేవుని బిడ్డ సమయాన్ని వృధా చేయడు డాడీ. 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయడు డాడీ, 5 మినిట్స్, 1 నిమిషం కూడా వేస్ట్ చేయడు డాడీ. ఆ విధంగా పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడు డాడీకి. దేవుడు పెట్టిన లక్షణాలు అవన్నీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అంతకుముందు లావిష్గా బ్రతికి భయంకరమైన జీవితం జీవించి అవన్నీ కూడా విడిచిపెట్టి, అందరు విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడైతే దేవుడిని పట్టుకున్నాడు, ఒక వ్యక్తిని పట్టుకొని దేవుడు లేపితే ఏ విధంగా ఉంటుందో అదే ఈ మినిస్ట్రీ. దేవుని బిడ్డ ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అయింది, ఇప్పుడు ఎన్నిక లేని వాడు బలమైన జనమైంది. ఇప్పుడు డాడీ వెనక లక్షల మంది డాడీ. డాడీ అంటే మమ్మీ డాడీ అంటే దేవుని కోసం సమర్పించుకుంటే ఈ వాక్యము డాడీ జీవితంలో నెరవేర్చబడ్డ దేవుని బిడ్డలారా. ఫిలిప్పీ 4:12, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి యుండుటకును, ఆకలి కొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అర్థమైందా? అపోస్తలుడైన పౌలు అనుభవం అది. దైవసేవకుడు కూడా లగ్జరీ లైఫ్ తెలుసు. అసలు ఆయన అనుభవించినట్టు అసలు నాకు తెలిసి ఎవ్వరు అనుభవించి ఉంటారు. అంత లగ్జరీ లైఫ్ అనుభవించింది డాడీ. సంపన్న స్థితిలో ఎరుగుతాడు డాడీ, దీన స్థితిలో ఉండనెరుగుతాడు. కాబట్టి అందుకే భోజనం కోసము వెళ్ళి రక్షింపబడ్డాడు డాడీ. ఇప్పుడు మీరు లక్షల మందికి భోజనాలు ఫ్రీగా ఎందుకు పెడతారు తెలుసా డాడీ? ఆ సెంటిమెంట్ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను తిండి కోసం వెళ్ళి, ఒక్క పూట అన్నం కావాలని వెళ్ళి క్రీస్తు కోసము నేను నన్ను పట్టుకున్నాడు దేవుడు. కాబట్టి లక్షల మంది ఇన్ని వేల మందికి రోజు ఉచితంగా భోజనం 50వ దినం అయితే ఎన్ని లక్షల మందికి. మమ్మీ డాడీకి ఇద్దరికి ఒకటే ఆశ, ఫస్ట్ కడుపు చూస్తారు. తల్లిదండ్రులు అదే చూస్తారు కదా, మమ్మీ డాడీ బిడ్డలందరికీ భోజనం పెట్టాలి ఉచితంగా అన్ని వేల మందికి, లక్షల మందికి ఉచితంగా భోజనం. ఒట్టిగానే పెట్టట్లేదు దేవుని బిడ్డలారా. ఆయన భోజనం కోసం వచ్చి క్రీస్తుని అంగీకరించి కాబట్టి ఆ విధంగా ఈరోజు అందరికీ భోజనాలు పెడుతున్నారు. ఇంకా వేల మందికి పెట్టాలి, ఇంకా లక్షల మందికి పెట్టాలి క్రీస్తు కొరకు. ఆ విధంగా ఎందరో రక్షించబడాలి, క్రీస్తు కొరకు ఎందరో వెలిగించబడాలి. కాబట్టి యవనస్తులారా, ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీరు ఒక వ్యక్తి దేవునికి స్థానమిస్తే, ఒక వ్యక్తి దేవునికి చేయిస్తే, పిట్ నుండి ప్యాలెస్కి దేవుడు పంపించగలడు. అర్థమవుతుందా? పిట్ నుండి అంటే గుంటలో నుంచి దేవుడు భవనంలోకి తీసుకెళ్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి యవనస్తులారా, ఖచ్చితంగా మీరు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, నాకెవరు లేరు, అందరు విడిచిపెట్టారు, నా జీవితం ఏంటి అని అనుకోవద్దు. యవనస్తులే కాదు, ఎవరైనా కానీ దేవునికి చేయించినట్టయితే, దేవునికి నీ స్థానం ఇచ్చినట్టయితే, దేవునికి నువ్వు సమర్పించుకొని దేవుని కొరకు జీవిస్తే దేవుడు గొప్ప స్థానంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు. అదే దైవ సేవకుని యొక్క సాక్ష్యం. ఇది ఎప్పటి నుంచో చెప్పాలి. వారి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలామంది తెలియదు దేవుని బిడ్డ. ఉన్నతమైన కుటుంబం వాళ్ళు అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు, లాభంకరమైన అన్ని నష్టంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఏసఐ కోసం నేను నిలబడాలి, నన్ను ఏసైనే ఆశీర్వదించాలి, ఏసైనే దీవించాలి. వాళ్ళు మమ్మీ డాడీ చనిపోయినప్పుడు ఆస్తి పంపకాలు అవుతున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఎట్లా ప్రవీణ్ ఏమో వెళ్ళిపోయిండు సేవ చేస్తున్నాడు, ఎట్లా మరి ఏం చేద్దామని అంటే డాడీ కబురు చేసిండు. ఒక్క స్పూన్ కూడా నేను తీసుకోనని చెప్పాడు. మీరు ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చాడు. అదేంట్రా, వారసుడు నువ్వు కదా, నీకే రావాలి కదా. లేదు, అబ్రహాం అంటాడు కదా, చెప్పుల వారు కూడా నేను తీసుకోను, ఎందుకంటే
నీ ద్వారా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడని ప్రజలు అనుకోవద్దు. నా దేవుడే అబ్రహాంను ఆశీర్వదించాడు అనుకున్నట్టే డాడీని ప్రతి చిన్న ఎన్పి నుంచి వెళ్ళి అర్థమైతే జీరో నుంచి వెళ్ళి ఈ స్థానానికి తీసుకొచ్చింది దేవుడే అని, దేవునికే మహిమ రావాలని మమ్మీ డాడీ నిలబడి ఈ స్థానంలో ఉన్నారు దేవుని బిడ్డలారా, అది వారి సాక్ష్యం. కాబట్టి ఈరోజున్న సేవకులకి తెలియజేయండి, సేవకులకు చెప్పండి, వచ్చి చూడమనండి, అప్పుడు మాట్లాడాలి. ఎవరో మాట్లాడారని కోపంతో నేను మాట్లాడలేదండి, అప్పుడు మాట్లాడిన మాటలకి నాకు బాధ కలిగి ఒక బిడ్డగా తన యొక్క ఆత్మీయ కుమారుడిగా నేను మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి డాడీని దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు. ఆ స్థితిలో డాడీ ఆటో నడిపాడు, ఆ స్థితిలో డాడీ క్లీనర్గా పనిచేశాడు. అప్పు తీర్చుకోవాలనే తపనతో, నా కాళ్ళ మీద నిలబడాలనే తపనతో, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలనే తపనతో కష్టపడ్డాడు, కష్టపడ్డాడు, రాత్రింబగల కష్టపడ్డాడు, కష్టపడ్డాడు. దేవుని సేవలోకి వచ్చిన తర్వాత అదే కష్టం, అదే కష్టం, అది ఒకటే మెంటాలిటీ, పట్టుదల, పట్టుదల సాధించాలా, నా దేవునికి మహిమ రావాలి, నా దేవుడు ఎట్లాంటోడో. ఈరోజు ఎంతమంది అయితే వ్యతిరేకించారో ఆ యొక్క సేవకులే కానివ్వండి, ఆ యొక్క వెలివేసిన కుటుంబ సభ్యులన్నీ కూడా, ప్రవీణ్ ఒక్కసారి నీ కాలు అడుగు పెట్టినానా, నా కుటుంబం దీవించబడుతుంది అంటున్నారు ఇప్పుడు. ఒక్కసారి అడుగు పెట్టవా, ఇంట్లో అడుగు పెడితే నాకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పోతాయి బిడ్డ అని ఇప్పుడు అడుగుతున్నారు దేవుని బిడ్డ. అది దేవుడు ఒక వ్యక్తిని నిలబెడితే ఎట్లా ఉంటుందో అట్లాంటి స్థితి దేవుని బిడ్డలారా. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును. దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను, ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. నిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము.